హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. తెలుగువారి ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ గురించి ఎవరికి పరిచయం అవసరం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రాముడు ఎక్కువ కాలం హైదరాబాద్లో కంటే చెన్నైలోనే నివాసం ఉండేవారు. చెన్నైలోని టీనగర్ బజ్జిల రోడ్లో ఉండేది ఆయన ఇల్లు. అతి విశాలమైన ఇంటికి నందమూరి నివాస్ అని నామకరణం చేశాడు ఎన్టీఆర్. అప్పట్లో తిరుపతి వెళ్ళిన తెలుగు వాళ్ళు తిరుగు ప్రయాణంలో చెన్నై వెళ్ళి ఎన్టీఆర్ని కలిసి వచ్చేవారని చాలామంది చెప్తుంటారు. అలా ఆయన కలిసి వచ్చేందుకు వచ్చే అభిమానులు, దర్శకులు, నిర్మాతలు, నటులతో ఆ ఇల్లు కొన్ని దశాబ్దాల పాటు కలకలలాడింది. 1960 నుంచి 1980 వరకు నందమూరి నివాసులోనే ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలిరావడంతో భాగ్యనగరానికి బయలుదేరాడు. ఆయన జీవించినంతకాలం నందమూరి నివాసం బాగోగులు ఆయనే చూసుకునేవారట. అయితే ఆయన మరణించిన తర్వాత ఆ ఇంటిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ వర్గాల వారు కూడా పట్టించుకోవడం మానేశారట. దీంతో ఆ ఇల్లు దాదాపుగా శిథిలావస్థకి చేరింది. ఈ ఇంటిని ఎన్టీఆర్ పేరుతో మ్యూజియంగా మార్చాలనే డిమాండ్ కూడా అప్పట్లో వచ్చింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఇంటిని అమ్మేయడానికి ఆసక్తి చూపించారు. దీంతో ఎన్టీఆర్ చెన్నైలో నివసించిన నందమూరి నివాసాన్ని 170 కోట్ల రూపాయలకు కొద్ది నెలల క్రితమే అమ్మేశారని నందమూరి కుటుంబానికి చెందిన సన్నిహితులు చెప్తున్నారు. ఆ ఇంటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని ఆ కొడుకులు, కుమారులు సమానంగా పంచుకున్నారట. అయితే వారిలో కొంతమంది ఈ డబ్బులో కొంత భాగాన్ని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి విరాళంగా ఇచ్చినట్టు సమాచారం. ఇక సినీ నటుడు బాలకృష్ణ, చంద్రబాబు, సతీమణి, భువనేశ్వరి తమ వాటాగా వచ్చిన మొత్తాన్ని పూర్తిగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి విరాళంగా ఇచ్చారు. మొత్తానికి నిలువెత్తు తెలుగుదానానికి సాక్షి అయిన నందమూరి తారక రాముడి పాత ఇల్లు కాలగర్భంలో కలిసిపోవడం కాస్త బాధ కలిగించే విషయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.